హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కొన్ని వంటింటి చిట్కాలు, ప్రతి గృహిణికి ఉపయోగపడే వంటింటి చిట్కాలను ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ చిట్కా వచ్చినట్లయితే, మనం వంటగదిలో మెయిన్గా మనం వాడేది నూనె. ఈ నూనెని మనము వాడే నూనెని ఒక డబ్బాలో, అదేవిధంగా మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదండి, గారెలు కానీ బోండాలు కానీ వేసుకుంటాం కదా, అలాంటి నూనెను ఒక డబ్బాలో మెయింటైన్ చేసుకోవాలి. రెండు మిక్స్ చేసేసి అలా కాకుండా, మనము మామూలు నూనెని ఒక దాంట్లో, మనం డీప్ ఫ్రై చేసిన దాన్ని ఒక దాంట్లో, ఈ విధంగా మనము ఆర్గనైజ్ చేసుకోవాలండి నూనెని. డీప్ ఫ్రై చేసిన నూనెని మనము ఈజీగా అయిపోగొట్టుకోవచ్చు అలా అయితే. నెక్స్ట్ నూనె గురించి ఇంకో టిప్ చెప్పుకున్నట్లయితే, మనము ఎవ్రీ మంత్ కూడా నూనె తెచ్చుకునేటప్పుడు ఒకే నూనెని రెగ్యులర్గా యూస్ చేయకూడదండి. అంటే ఇప్పుడు మనము సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నామండి అనుకోండి, ప్రతి మంత్ కూడా సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేయకూడదు. ఒక మంత్ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తే, ఒక మంత్ రైస్ బ్రాన్ ఆయిల్, అదేవిధంగా ఒక మంత్ శనగ నూనె ఆయిల్, అట్లా ఒక్కొక్క మంత్ మనము ఒక్కొక్క ఆయిల్ని కనుక చేంజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే, దానిలో ఉండే ప్రోటీన్స్ అన్నీ కూడా మనకి అందుతూ ఉంటాయి. కాబట్టి నూనె గురించిన టిప్స్ అండి ఇవి. ఈ మంత్ నేను కోకోనట్ ఆయిల్ తెప్పించుకున్నానండి. ఈ కోకోనట్ ఆయిల్ 1/2 లీటర్ 150 రూపీస్ అంట కాస్టు. కాస్ట్ చాలా ఎక్కువ ఉందండి ఇది, సో అందుకనే 1/2 లీటరే తెప్పించుకున్నాను. ఈ మంత్ వంటల్లోకి కోకోనట్ ఆయిల్ యూస్ చేద్దామనే కోకోనట్ ఆయిల్ తెప్పించుకున్నాను. సో కోకోనట్ ఆయిల్ కాస్ట్లీ కాబట్టి కొంచెం కొంచెం వేసి వాడుకుందామని తెప్పించుకున్నాను. బట్ చాలా హెల్దీ అండి కోకోనట్ ఆయిల్. ఇప్పుడు మనము వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకునే వాళ్ళకి, ఫ్యాట్గా ఉన్న వాళ్ళకి, వాళ్ళందరూ కూడా ఈ కోకోనట్ ఆయిల్ని ఎక్కువగా యూస్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఈ కోకోనట్ ఆయిల్ కూడా ట్రై చేయండి, ఫ్యాట్ తక్కువగా అవ్వాలి అనుకున్న వాళ్ళకి. సో ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇది బ్రాండ్ నేను చూపించట్లేదండి, జస్ట్ మీకు కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేయమని చెప్తున్నాను అంతే. నెక్స్ట్ అండి, అన్నం ఇలా ముద్దలాగా ఉండకుండా మనకి పొడి పొడిలాగా ఉండాలి అంటే, అంటే ఇప్పుడు పిల్లలకి లంచ్ బాక్సెస్ పెడుతుంటాం కదండి, వాళ్ళకి ఇట్లా ముద్దలాగా ఉంటే కలుపుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మనం అన్నం వండేటప్పుడు దానిలో కనుక కొంచెం నూనె వేస్తే మనకి అన్నము పొడి పొడిగా ఉంటుంది, ఇలా ముద్దలాగా ఉండదు. వాళ్ళు ఆఫ్టర్నూన్ లంచ్ చేసేటప్పుడు వాళ్ళకి ఫ్రీగా కలుపుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ చిట్కా వచ్చినట్లయితే, మనం వంట చేసేటప్పుడు చేతులకి మరకలు అవుతూ ఉంటాయి కదండి, ఇలా బీట్రూట్ కట్ చేస్తాము, చేతులంతా మరకలు అవుతూ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు మనము ఈ బంగాళదుంపను గనక తీసుకొని, ఈ బంగాళదుంప ముక్కతో గనక మన చేతుల్ని రబ్ చేసుకుంటే, మన చేతుల్ని గనక ఇట్లా తుడిచినట్లుగా చేసుకుంటే ఆ మరకలన్నీ కూడా పోతాయి. అదేవిధంగా మనం మార్కెట్ నుంచి అల్లము, వెల్లుల్లి ఇవి తెచ్చుకుంటాం కదండి, వీటిని గనక మనము ఒక పొట్లంలో ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో గనక పెట్టుకున్నట్లయితే ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి. అదేవిధంగా ఆకుకూరలు కూడా మనము ఒక పొట్లంలో గనక కట్టేసి పొట్లంలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అవి చాలా రోజులు, ఐ మీన్ ఒక 1 వీక్ వరకు అయినా కూడా తాజాగా ఉంటుంది. అదే మనము కవర్లో పెట్టేసి, ఆకుకూరను కట్ చేసి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఒక 2-3 డేస్కి అది బాగా తడితడిగా పాడైపోతుంది. అలా కాకుండా ఈ విధంగా మనము పొట్లం కట్టేసి కనుక పెట్టుకున్నట్లయితే మనకి చాలా రోజులు తాజాగా ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, చాలామంది చిన్నులపాయలు ఒలుచుకుంటూ ఉంటారు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒకేసారి ఒక 1 మంత్కి సరిపడా వేసి పెట్టుకుంటూ ఉంటారు కదా. ఈ చిన్నులపాయలు ఒలవడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ చిన్నులపాయకి బాగా గనక ఆయిల్ అప్లై చేసి కాసేపు కనుక ఎండబెట్టి మనం ఆ తర్వాత ఒలుచుకున్నట్లయితే ఈ పాయలు అనేవి, మనకి ఈ చిన్నులపాయలు ఈజీగా వచ్చేస్తాయండి. సో ఒకేసారి నిలవ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి అల్లం వెల్లుల్లి పేస్టు చాలా కావాల్సి వస్తుంది కదా, సో వాళ్ళ కోసం ఈ టిప్ అండి.
నెక్స్ట్ అండి, మనము పప్పు ఉడికించుకుంటాం కదా, కందిపప్పు. పప్పు ఉడికించుకునేటప్పుడు మనము ఆ పప్పులో గనక కొంచెం నూనె వేసి ఉడికించుకుంటే ఆ పప్పు మనకి మెత్తగా తొందరగా ఉడుకుతుందండి. లేదనుకోండి కొంచెం బేళ్ళ బేళ్ళగా అలాగే ఉంటుంది కదా పప్పు, మనం ఒక్క చుక్క కొంచెం నూనె గనక వేసినట్లయితే మనకి పప్పు మెత్తగా ఉడుకుతుంది. సో బెండకాయలు ఇలా ఏవైనా కూరగాయలు మనం తెచ్చుకున్నప్పుడు అవి గనక వడబడినట్లు గనక ఉంటే వాటిని నిమ్మరసం కలిపిన నీళ్ళల్లో గనక కాసేపు ఉంచినట్లయితే అవి తాజాగా మారుతాయండి. అదేవిధంగా క్యాబేజీ ఉడికించేటప్పుడు క్యాబేజీ స్మెల్ చాలామందికి పడదు కదండి, అలాంటప్పుడు మనము ఒక చిన్న అల్లం ముక్కని కనుక ఆ క్యాబేజీ వేగేటప్పుడు దానిలో వేసినట్లయితే మనకి ఆ స్మెల్ అనేది ఉండదు. చాలామందికి క్యాబేజీ స్మెల్ ఆ వేగేటప్పుడు ఆ స్మెల్ అనేది నచ్చదు కదా, సో అలాంటి వాళ్ళ కోసం ఈ టిప్ అండి. చిన్న కొంచెం చిన్న అల్లం ముక్క ఆ వేగేటప్పుడు వేసినట్లయితే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అదేవిధంగా స్కూల్ పిల్లలు వాళ్ళ యూనిఫామ్స్కి ఇంకు మరకలు అన్నీ చేసుకుంటూ ఉంటారు కదండి, ఆ ఇంకు మరకలు ఎంత సోప్ పెట్టి ఉతికినా కూడా పోవు ఒక్కోసారి. అలాంటప్పుడు ఇంకు మరకలు కనుక పోవాలి అంటే టూత్పేస్ట్ వేసి అక్కడ బాగా అప్లై చేసి ఉంచాలండి. లేదా నిమ్మరసం వేసి అక్కడంతా రుద్దినా కూడా పిల్లలకి యూనిఫామ్స్కి ఉన్న ఇంకు మరకలన్నీ కూడా పోతాయి.